యాడిగే యాడికొస్తావు, ఆడు నాడు పాడు పోనరా తీ అడ్డ వస్తాడు గజ్జిగాడు ఖడి ఖడి. ఏంది ఏం పేర్లు పెడతాను? ఏం పేర్లు పెట్టాను? చెప్తున్నాను దానికి. గిడ్డిగా గిడ్డరాజు గాడు వస్తాడని చెప్పిన, గిడ్డిగా గిడ్డరాజు గాడు వస్తాడని చెప్పిన. ఇప్పుడు అదే నువ్వు రాజన్న కదా, ఇంకేమి రాజుస్తా లోపల క్లీనింగ్ చేస్తాను. కూర్చో, నీకేం చెప్పి క్లీనింగ్ స్నానాలు చేయదు పది రోజులు అందుకు కాదురా వానమ్మ. ఏంది గాను రాసి చూస్తే పొద్దున్నే రాసిలో రాసినారు, ధనం ఉన్న స్థలం తెలిసినా నీకు దక్కదు అని. అట్లే ఉంది నా పరిస్థితి. ఏమేనా డబ్బు యాడుందో తెలుసు, బాక్సులు యాడున్నాయో తెలుసు, దాంట్లో డబ్బులున్నాయని తెలుసు, డబ్బులున్నాయని తెలుసు, డబ్బు యూనికోన్ కాళ్ళలో వాడు వచ్చి తీసుకోబోతున్నాడు. ఒకటేసారి బాక్స్లో ఉండే డబ్బులు కూడా తీసుకోవచ్చు, అయినా చేత కాకుండా కూర్చున్నా. ఏమి నువ్వు అట్లా? ఏం నాకు వద్దు, నాకు రాసులో ఏం రాసింటే దాన్ని నమ్ముతా, నా దానిలో జోలికి పోద్దన్నారు పోను. నాలుగు చోట్ల తెలుసు, మళ్ళీ ఒక చోట కాదు, నాలుగు చోట్ల డబ్బులు యాడున్నాయి తెలుసు, బాక్స్లో లెక్కలున్నాయని తెలుసు, నా కళ్ళ ముందరే తీసుకుపోతున్నారు కూడా డబ్బులు. మళ్ళీ మొత్తం తీసుకో కూడా తిక్కనాళ్ళు కొద్ది కొద్ది తీసిపోతున్నారు, మొత్తం తీసుకో కూడా తిక్కనాళ్ళు కొద్ది కొద్ది తీసిపోతున్నారు. నువ్వు కాదు, నువ్వు నువ్వు ఎర్రా, నువ్వు నాకు చెప్పలేదు. నువ్వు నీకు నాకే వస్తుంది, నీకు చెప్తా ఇన్ఫర్మేషన్. నా నాకేం వస్తుందిరా ఇన్ఫర్మేషన్? నాకు ఏదన్నా ఉత్త చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ వేస్ట్, డబ్బులు ఉండాలి ఏదానికైనా ఇన్ఫర్మేషన్. నాకు తెలుసు, పదులకి 20 రూపాయలకి చెప్పే మ్యాటర్ కాదు ఇది. నీకు ఎన్ని కట్టలు ఉంటాయి అది తెలియదు, నువ్వు నాలుగు చోట్ల నువ్వు తెచ్చుకోవచ్చు డబ్బులు, ఒక చోట కాదు నాలుగు. నీకు నిలబడి ఇద్దా దీంట్లో ఈ డబ్బాలో ఉన్నాయి, ఈ బాక్స్లో ఉన్నాయి అని చెప్పి నేను వస్తా, నాలుగు చోట్ల చూపించి మరి వస్తా, డబ్బులు ఉన్నాయి చూడదా. నువ్వు తీసుకో, నువ్వు ఆ డబ్బులు తీసుకోవచ్చు. నాకు వద్దు, నాకు వద్దు, నా రాసులు రాసినారు కదా, నీది కాని సొమ్ము నువ్వు ముట్టినావు, పైసలు ఉన్నారు నీది కాదు, నా ముందరే వచ్చి తీసుకుంటారు పోతారు, తిక్కాయలు మొత్తం తీసుకోవచ్చు కదా. అవును కదా, ఏం ఎర్రోళ్ళు వాళ్ళు ఏం తిక్కనకి ఎంతవరకు రాసి పెట్టిందో అంతవరకు తీసిపోతున్నారు. తీసుకోవచ్చు, ఇది కూడా వేరే సొమ్ము కదా, నా సొమ్ము కదా. ఇవి యాడ నుంచి తీసింటావో, యాడ నుంచి నీ జోలికి వచ్చింటాయో, నీ సొమ్ము కాదో. ఒకవేళ ఏమైనా విగ్రహం పట్టుకొని ఏమైనా ప్రమాణాలు చేసుకుందాం అంటే చేసుకుందాం. చెప్పు, విగ్రహము దీపం మార్పుదాము, ఆ డబ్బులు నీవేనా లేదా యాడ నుంచి వచ్చినాయి నావేనా అని తెలుస్తుంది. వద్దులేమా మలయాళ, ఆ కట్టలు కట్టలు ఇడిచిపెట్టి నేను చూడు, 1, 2, 3 నోట్లకి ఆ 200 ఇంకా అది కూడా ఎందుకు పట్టుకో, ఎంజాయ్. చిల్లర వద్దు, 10, 20 నేను ముట్టను, ప్లాన్ నీడు చెప్తాడు ముందు చెప్తాను. నువ్వు తెచ్చుకోగలిగే నీకు సత్తా ఉంటే తెచ్చుకోగలవు. నా చేత కాలే కానీ ఆ పక్కన అంత డబ్బులు ఆడబెట్టు అంత పిండి అమ్మాయి. నీకు ఇంకోటి ప్రతిరోజు వచ్చి బాక్సులు లెక్క నింపిపోతారు. అవునా, నీకు చేతన అయితే ఒక రోజు కాదు, రోజు పీక్కో బాక్సులు. నీకు చేతనైతే ఊరికే కాదు, చేతనైతే కట్టలు పెట్టిపో, రోజు బండ్లు వస్తారు ఆ బాక్స్ లో పెట్టిపోతున్నారు. మళ్ళా ఈ రోజు చెప్పిన ఇన్ఫర్మేషనే కాదు, రోజు తీసుకునే ఛాన్స్ ఉంది నీకు. ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రోజులు తీసుకో. నువ్వు ఈ 4 బాక్సులు తీసుకోగలిగినావు అంటే నీకు ఇంకా 40 బాక్సులు చూపిస్తా. నీకు సాధన అయితే ఫస్ట్ ఇయర్ ప్రూవ్ చేసుకో, నువ్వు నీ మొగతనం ఎంత చూపి బాక్సులు తీసి. అర్థమైందా? మళ్ళా ధైర్యం ఉండాలా ఇప్పుడు, రాజులైనా సరే యుద్ధాలు చేసి పోరాడి దక్కించుకున్నారు సంపద తెలుసా. ఊరికే పోతానే బాక్స్ బీగాలు తెరిచి తీసుకుంటా కదా, నీకు గుండె ధైర్యం ఉండాలా తీసుకునేంత ఉందే. చూడు ఫస్ట్ బాక్స్ అడ్రస్ చెప్తా, పోయి తెచ్చుకో. క్యాడీ పోతాను, ఒకడగా నీకు జనాలేం పిలుచుకో, నువ్వు అంత సీన్ ఉండదు, బాక్స్ ఫుల్ పగడపందీకుంటది. ఐరను గీరడానికి ఒకసారి సింగిల్ గా ఇప్పుడు సింహం సింగిల్ గానే పోతుంది. ఈజీ తీసుకునేటట్టుంటే నీ చెప్పే అవసరం లేదు, వేరే వాళ్ళు చెప్తా అంటే నీకు అంత సీన్ లేదు, అంత ఈజీగా తీసుకోలేవు. తీసుకుంటానేనా నువ్వు? ఎవడైనా మధ్యలో వస్తే ఏమన్నా అట్లే
ఉన్నాయి ధైర్య సాహసం ఉండాల, లేకపోయినా కూడా ముందు చూపించాల. ఊర్నెట్లా ఏమన్నా చూపించుకో, వాళ్ళని పిలిచిపోయి ఏం చూపిల్లా చూపిస్తారు. ఒక్కడ కాదు, ఎంత మంది వచ్చినా శివగా ఎవరు చూపిస్తావు? మళ్ళా రుబాబ్ చూపిల్లా, మళ్ళా ఏమనుకుంటే నమ్మర్ మనం పోలే డబ్బంటే ఏమనుకుంటే తెలుసునా? నీ త్యా నీ ధైర్య సాహసాలతో ఆధారపడి ఉంటుంది అది. నువ్వు ఎంతవరకైనా ముందుకు పోగలను అనుకుంటే ఓకే, ఒక స్టెప్ చేసినావు అనుకో, నెల్లూరు వరకు పోతా, నెల్లూరు వరకు పోకపోతే ఎక్కడికైనా పో. ఒకటి ఫస్ట్ బాక్స్ ఎక్కడ ఉందో చెప్తాను. మీ మనుషులు ఏమైనా రెడీ చేసుకుంటారు వాళ్ళేంటి నా చేతకంతరమా? ఏమన్నా శివగానికి ఏమనుకుంటున్నా నువ్వు? ఉండే ఓకే, ఫస్ట్ బాక్స్ అడ్రస్ చెప్తాను, పోయి తెచ్చుకో, నేను రాలేను. ఇదే నువ్వు ఏమన్నావు? మాట చూసినాక మాట తప్పకూడదు. ఏమన్నా ఏమన్నావు నువ్వు? వచ్చి ఒక్కో బాక్స్ చూపిస్తాను అంటాను. చూపిస్తానా? నేను మాట మీద ఉంటా. ఫస్ట్ బాక్స్ ఆడిపోయి నువ్వు నిలబడి చూడు, ఆ బాక్స్ లో డబ్బులు తీసుకుంటారో లేదో నువ్వే చూడు. ఆ బాక్స్ నీ కళ్ళకు కనబడుతుంది, నేను చెప్పినట్టు. ఆ బాక్స్ నువ్వు కొల్లగొట్టి డబ్బులు తీసుకో. మిగతా మూడు బాక్సులు అన్నా కదా నేను, నాలుగు నాలుగు కాదు ఎనిమిది బాక్సులు చూపిస్తా. ఈ ఏరియాలోనే నీకు ఐదు చూపిస్తా. ఫస్ట్ నేను అడ్రస్ చెప్తాను. యాబాక్స్ చెప్తాడు. మనం చికెన్ తీసుకుంటామా? చికెన్ యాడ మన భాషతోనా? ఆడ చికెన్ తీసుకుంటామా? తీసుకుంటా. ఆ చికెన్ తీసుకునే చెప్పు కదా. మన ఏం నువ్వు భాష దగ్గర తీసుకునే చికెన్ కాదు నేను. అర్థమైంది? నేను తినేది ఏ చికెన్? ఏ చికెన్? ఏ చికెన్ తింటా? కోడి చికెన్ తినేది. ఏ చికెన్? కోడి చికెన్ మరి పల్లి చికెన్ వస్తాయిగా. మనం జట్కా చేసినది తింటా నేను. జట్కా జట్కా చేసిన చికెనే తింటా. తినేది ఆడ తెచ్చుకునేది నీకు తెలుసు. ఆ షాప్ దగ్గరికి పోయి ఆ షాప్ నువ్వు ఆడ తీసుకుంటావా? ఆడ కుక్కలకో పిల్లలకో తీసుకునేది వేరు, నేను తీసుకునేది నేను తినేది వేరు. అర్థమైందా? నాకు ఎక్కువ సాగబీకే ప్రోగ్రాలు పెట్టుకోదు. నువ్వు నువ్వు పీక్తాను మళ్ళా నేను చెప్పిండేది నేను నేడు చికెన్ తింటాను అనే చికెనే తీసుకో. ఆ షాప్ ఎదురుంగి ఆపక రోడ్లో చికెన్ తీసుకోవాలా? చికెన్ తీసుకోవాలి. నేను తీసుకునే షాప్ ఎదురుంగి ఐస్ క్రీమ్ షాప్, కూల్ డ్రింక్ షాప్ ఉంది. కూల్ డ్రింక్ షాప్, ఐస్ క్రీమ్ షాప్, దాంట్లో ఎంటుకుంటా డబ్బులు అంటే ఆ బాక్స్ లో ఉండే లాకర్ లో డబ్బులు అంతా తీసుకోమంటాను. దాని పక్కన ఏం నువ్వు? దాని పక్కనే ఉంటుంది బాక్స్. దాని పక్కన ఉండే బాక్స్ ఉండి ఏ నేను ఉండి తీసుకోమంటున్నాను. అర్థం కాలేదు. బాక్స్ ఏ బాక్స్? ఏ బాక్స్ అంటే మళ్ళా ఏటీఎం అని రాసింటారు పైన, చూసినావా? ఏటీఎం అని రాసింటారు పైన, చూసినావా? దాని లోపల బాక్స్ ఉంటది, దాంట్లో డబ్బులు ఉంటాయి. వేరే వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుపోతారు, కొంతమంది ఒకసారి లైన్ లో కూడా నిలబడి ఉంటారు. ఆ బాక్స్ లో లెక్క దండిగా ఉంటది. నువ్వు కొంతమంది వాళ్ళకి చాదన అయితే వాళ్ళు తీసిపోతారు. నీకు మొత్తం చాదన అవుతుంది కాబట్టి బాక్స్ బలగొట్టి మొత్తం తీసిపో. అదే కాదు, ఈయన నాలుగు బ్రాంచ్లు నాలుగు బ్యాంకులు ఉన్నాయి ఏటీఎంలు, అవన్నీ చూపిస్తాను. లెక్క ఉండేది ఉత్త బాక్స్ ఏంటి పెడతారు లెక్క? లెక్క ఉంటే ఒక్కొక్క కొద్ది కొద్ది కింద తీసిపోతాడు. కోట్లను కూడా రోజు పెడతారన్న రోజు పెడతారంటే రోజు పెడతారన్న రోజు బ్యాన్ లో వచ్చి పెడతారా లేదా? రోజు పెట్టకపోతే ఒకరు వచ్చి వాళ్ళు కావాల్సినది తీసుకుపోతారు, మొత్తం తీసుకోవడం లేదన్న కరెక్టే కదా? ఏ టైం లో సగం సగం తీసుకోగలే పరిణామాలు భయంకరంగా ఉంటాయంటే ఎవరు వచ్చినా తగులుతా అంటే. ఎవరు వస్తే ఎట్లా దానికొట్టి ఐరన్ బాక్స్ పగలు కొడతా డబ్బులు తీసుకుంటా అంటే, ఐరన్ బాక్స్ పగలు కొడతా డబ్బులు తీసుకుంటా అంటే. పగలగొట్టి నువ్వు అసలు చెప్పింది ఏమని ఏటీఎం కావట్లేమని చెప్తున్నావు? నేను బాక్స్ అన్నాను, బాక్స్ లెక్క ఉందే లేదా నేను చూస్తాను. అట్లా బాక్స్ తీసుకుంటావో తీసుకోలేదో నీ మీద ఆధారపడి ఉంటుంది, నీ ధైర్య సాహసాల మీద ఆధారపడి ఉంటుంది. నాకు ఎట్లా ధైర్యాలు ఉన్నాయి? మరి అట్లా దాంట్లో ఉంటా పోరు. నువ్వు ఎవరు వచ్చినా కొడతావు కదా? గవర్నమెంట్ ఎంత
సరే ప్రైవేట్ బ్యాంక్ చూపిద్దునా, ఏ ముఠాలు ముమ్మడి అయిపోయినా, ఏ ముఠాలు ముమ్మడి అయిపోయింది, అంతా ఎలా పాస్ అయ్యి కదా, నువ్వు కూడా అంతేలే, ప్రైవేట్ తగులుతావా, మమ్మల్ని నువ్వు ఇంత ఏం చేస్తానా, నువ్వు రాంగ్ 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 చేసినా నీకు డబ్బులు ఉండే ప్లేస్ చెప్తాను, నువ్వు బాక్స్ లో ఉండే లెక్క అని చెప్తాను, లెక్క తెచ్చుకోలేవా బిల్డింగ్ ఇద్దరి మీద వేసుకుంటా నేను, ఆ టైపు చెప్తాను, నువ్వు అంతా కసి నువ్వు సైకో బల్ల సైకో పడితే పడితే డబ్బులు అడిగి చూడు, పిక్త కట్టి ఇద్దరం పడదాం, ఆయుష్ ఉందో నాకు ఆయుష్ ఉందో చూసుకుందాం, చెత్తనా కూడా బాక్స్ ఉండే లెక్క చూపిస్తా తెచ్చుకోలేను, నువ్వు నువ్వు మాట్లాడుతావు మళ్ళా, చెత్తనా కూడా బాక్స్ ఉండే లెక్క చూపిస్తా తెచ్చుకోలేను, నువ్వు నువ్వు మాట్లాడుతావు మళ్ళా, ఎవడు మాట్లాడతాడు, తెచ్చుకో, ఏం తెచ్చుకుంటాడు, పోయారా కెమెరాలు పడు, కెమెరాలో ఏమి ఉంది కదా నీకు, మగతరం కెమెరాలో పడితే చూడండి అందరు, చూ అంటే మగతరం ఉంటే పోతారా, అంత దొంగతనానికి ఎందుకు, నువ్వు చేతకన్నప్పుడు చెప్పాలా, నువ్వు క్లారిటీ గా చెప్పాలా, ఇది ఏటీఎం బ్యాంక్ రా, బాక్స్ ఉంటది, దాంట్లో లెక్క ఉంటది, రోజు నింపుతారు, రోజు జనాలు వచ్చి తీసిపోతున్నారు, మొత్తం ఒకటేసారి ఎవరు తీసుకోరు, ఇంతకంటే క్లారిటీ రోజు తీసుకుపోతే సంవత్సరాలు నెలకోసారి తీసుకుంటారా, ఏటీఎం కార్డు నెగ తీసుకుంటారు, అది కాబట్టి వారసొమ్మది కాబట్టి, అదే వేరే పెట్టే సొమ్ము కాదు కదా, మళ్ళీ ఏటీఎం కార్డు లో, ఏటీఎం కార్డు లో డబ్బులు డబ్బులు వాళ్ళదే కాబట్టి తీసుకోవచ్చు, వాళ్ళు డబ్బులు ఇచ్చింటారా, నా నోట్లు ఇవి నీ నోట్లు ఇవి పెట్టండి, ఆ బ్యాంకు లో వేసింటారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, పొద్దున వస్తా వెహికల్ లో షార్ట్ గన్లు గన్లు పెట్టుకోవాలి, దిగవలేగా నీ బలము నీ గుండె దేయడానికి బుల్లెట్ ప్లానింగ్ తెలుసు, నువ్వు నువ్వు ఐరన్ పెద్ద తోపు నాకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్ నువ్వు ఒకవేళ అడిగామన్నా దొంగ, నువ్వు అంతా నువ్వు తినా కొంపలు పోతాయి, నువ్వు ఇప్పుడు నువ్వు ఎట్లా తిరిగి ఏటీఎం కి ఎస్ఆర్ వేస్తావు నాకు తెలుసు, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను సార్, ఏటీఎం కి ఇట్లా కన్ను వేసినాడు కూడా అని చెప్పేస్తా, ఏంటంటే నువ్వు చేసేస్తావు, నువ్వు అమ్మా నువ్వు తెగించే రకం, నువ్వు నువ్వు ఎంతకైనా దిగజారుతావు, వంద మంది వచ్చినా కూడా నువ్వు అడ్డంగా నరికేసే రకం, నువ్వు నేను ఎందుకైనా మంచిది నా మీద పడచ్చు, నేను నోరు జారి ఊరికే అడవని డబ్బులు అని చెప్పినా ఇప్పుడు నువ్వు దానికి స్కెచ్ చేస్తావు, నా తెలిసి బ్యాంకులకి బాంబులు పెట్టి లేపుతావు, నేను ఎందుకైనా మంచిది ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, పోయి నేను పోయి సార్ నా తప్పు లేదు సార్, నేను ఏదో పొరపాటు చెప్పినాను సార్, వాడు ప్లాన్ వేసేసినాడు సార్, జనాల్ని ఆల్రెడీ సెట్ చేసుకుంటున్నాడు సార్, మొత్తము బ్యాంకులో వాళ్ళని ఏమైనా చేసైనా సరే డబ్బులు కొట్టేయాలనే ప్లాన్లో ఉన్నాడు సార్, ఏటీఎంల మిషన్ల మీద ఈజీలోనే కదా సార్, వేరే జిల్లాలో అది కుదిరితే వేరే రాష్ట్రాల్లో కూడా ఏటీఎంలని కొలగొట్టాలని చూస్తున్నాడు సార్ అని నేను డైట్ ఒప్పేసుకుంటా నీ మీద చెప్పేస్తా, డైట్ ఒప్పేసుకుంటా నీ మీద చెప్పేస్తా, నీకు డబ్బులు కావాలనుకుంటే లేదు, డబ్బులు అవసరం లేదు ఊరికి వెళ్ళిపోతా అనుకుంటే నీ మీద చెప్పను, ఇది మన ఇద్దరి మధ్యనే ఉండి, నువ్వు ఆ పని చేయొద్దు, చిగ్గులే మళ్ళీ మాట్లాడతావు, మళ్ళా ఇన్ని చేస్తాను, నువ్వు చాలా డేర్ అండ్ డాషింగ్ నీకు అసలు నీ గురించి నాకు వద్దులే కానీ అమ్మా నేను చూస్తే నాకే భయం అవుతుంది, నువ్వు అనుకుంటే ఎంతసేపు ఏటీఎం కొట్టేది ఎంతసేపు, బ్యాంకులకి వేస్తావు నువ్వు, నువ్వు అనుకుంటేవానేమ్మా ఫారిన్ లోనే బ్యాంకు కూడా వేయగలవు నువ్వు కన్ను, నాకు నీకు తెలిసిపో, మైండ్ తెప్పించినావంటే ఊరికే దీన్ని పీకి ఇద్దరం పోదాం, ఈ కాదునా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు సరే పోయిన లోకి పోతున్నా వేరే రకం కూడా ఉంటుంది, నువ్వు మూసుకొని ఇంట్లో పోయి నువ్వు ఏదైనా తినేసి అక్కడ దోశలు పెట్టినారు తిని పండుకో, నువ్వు ఈ దిన డబ్బులు రాలంటే ఒకటి ఇదన్న ఇగ్గల్లా లేదు, నేను అడిగి నీ గురించి చెప్పాలా, ఓ అమ్మ ఇది నేరస్తుడు కూడా భయపడినాడు, ఇది నేరస్తుడు కూడా భయపడినాడు, ఎవరు నేను చెప్పేస్తా నాకు భయం అవుతుంది, ఓ అమ్మ నా టెన్షన్ పెట్టకుండా వెళ్ళిపోరా, నాకు ఇంత ప్రశాంతం ఏం ప్రశాంతంగా ఉన్నావు, ఇప్పుడు ఏదైనా మాత్రం నేను ఏదో మాట్లాడిపోదామంటే మాట్లాడిపో లోపలికి, డబ్బులకి కూర్చున్నోనికి ఏటీఎంలు ఏటీఎం బాక్సులు కొడతామని నాకు ఐడియాలు ఇచ్చుకుంటూ కూర్చుంటావు, ఇంకా ఘోరంగా తిప్పుతాను, వీడియో ఉన్నావు అంటే ఇంకోటి బ్యాంక్ మేనేజర్ని ఏం చేయాలనుకున్నావు నువ్వు,
సెక్యూరిటీ గార్డులు ఏం చేయాలనుకున్నావు? బండ్లలో వచ్చి ఏటీఎం లో డబ్బులు పెట్టే వాళ్ళు ఏం చేయాలనుకున్నావు? చెప్పమంటావా? ఇంకా నేను సంచర్ చేస్తావా నువ్వు? చేస్తావా నువ్వు? బాంబులు ఎగుమతి చేస్తావా నువ్వు బ్యాంకుల మీదకి? ఏ గుడ్డమామడ ఎవరు ఇందా ఎవరు ఇందా చెప్పాను. ఆ 10-20 కొడితే నా కానీ నువ్వు ఏమి కన్నాలేదు. పోయి వెళ్ళిపో లోపల, నాకు ఎక్కువసేపు ఉన్నావు అంటే నాకు అస్సలు నచ్చదు. పో నాకు కాదనా 20 అయినా ఏ నీకు దోశలు నైపు లోపల తినుపు గుడ్డు దోశలు తిని పండుకో. ఇట్లా ఆలోచనలు పెట్టుకోవద్దు. మనం కష్టపడి సంపాదించాలి కానీ ఇదేం నేనేమ్మ ఏటీఎంలు బాక్సులు బాల్ కొడతా, బ్యాంకులు కన్నాలు వేస్తా, అసలు బాల్ కొడతా, బ్యాంకులు కన్నాలు వేస్తా. నువ్వే సులభంగా కొట్టేసి ఎవరు కొట్టేసినారు? ఇప్పుడు మంచి చెప్పిన దానికి నాకు ఇది లేదా నువ్వు ఏమైతాండివి? ఓ బ్యాంక్ రాబరీ అవుతాండివి, పెద్ద గజ్జి దొంగ అవుతాడివి, అవన్నీ లేకోకుండా నేను మంచి మార్చి నేను ఇప్పుడు గుడ్డు దోశ తిని పీడి పని పెడతాను, దానికి ప్రతిఫలం వద్దా? ఇదంతా మంచి మాటలా? మంచిగా చెప్పినా నీకు. ఏ పావే తెల్లగడ్డ ఇచ్చిందనుకో, మళ్ళా మూసుకొని పో. బుద్ధి బుద్ధి మంచిగా పెట్టుకో. ఏమన్నా చెప్పుకోపో ఇంట్లో. పర్లే జనాలు చెప్పుకుంటూ పోతాలే, మూసుకోబో. లేనా నన్నురా, ఈ బంగారు నేను ఏడుంటే ఆడే దా బాబురా. లే పదాంప పా, ఈరోజు పా ఇంట్లో పనుకుంది పా. దా దా పా.